ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఇటీవల పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతించగా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్లు అధికార పార్టీ వైసీపీ ప్రకటించింది. మరోపక్క ఉద్యోగ సంఘాలు సైతం కరోనా వైరస్, కరోనా న్యూ స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ ఆదివారం స్పందించింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్లు సరఫరా చేస్తామని, అందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిద్దామని ఎస్ఈసీ పిలుపునిచ్చింది. అలాగే కరోనా టీకాలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఎస్ఈసీ పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పార్టీలు కోరుతున్నాయని, ఈ మేరకు తమతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎస్ఈసీ తెలిపింది.